హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ ఎవ్రీథింగ్ హోమ్ మేడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను స్టోరేజ్ బాస్కెట్ చేశానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎలా ఉందండి? బాగుందా? మీరు కూడా ట్రై చేయండి, దేనికైనా వాడుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ ఒక క్లాత్ తీసుకోండి, 2 లేయర్స్లో లెంత్ 22 ఇంచెస్ అండ్ విడ్త్ 15 ఇంచెస్ తీసుకోండి. టాప్ లేసే క్లాత్ కాటన్ క్లాత్ తీసుకున్నాను నేను ఇక్కడ, అది కూడా సేమ్ మెజర్మెంట్లో కట్ చేసుకోండి రెండు కూడా. అలాగే లోపల వేయడానికి మనం రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అదే ఆ రైస్ బ్యాగ్ కూడా ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని నీట్గా సేమ్ మెజర్మెంట్లో కట్ చేసుకోండి. మూడు కూడా ఇక్కడ సేమ్ మెజర్మెంట్ ఉండాలి. నెక్స్ట్ మొత్తం ఇలా స్టిచ్ చేసేయండి. మొత్తం అంతా స్టిచ్ చేసేస్తే ఓన్లీ 4 సైడ్సే కాకుండా మొత్తం ఇలా స్క్వేర్స్ లాగా స్టిచ్చెస్ వేసుకుంటే కొద్దిగా గట్టిగా ఉంటాయి. నెక్స్ట్ దీనికి 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి బాక్స్ లాగా. ఆ ఎడ్జ్లని ఈ ఎడ్జ్లని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడికి ఆ బాక్స్ అలా కట్ చేసేసుకోండి. ఇక్కడ మీకు చెప్పలేదు, నేను ఈ రైస్ బ్యాగ్కి ఓన్లీ కాటన్ క్లాత్ మాత్రమే కలిపి కుట్టాను, పైన వచ్చే క్లాత్ మాత్రం కలిపి కుట్టలేదు, లోపలికి వెళ్ళే క్లాత్ మాత్రమే కలిపి కుట్టాను. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి 3 సైడ్స్ ఇటు అలాగే పైన ఇటు ఈ 3 సైడ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైన వేసే క్లాత్ సేమ్ 4 ఇంచెస్ 4 ఇంచెస్ ఇక్కడ బాక్స్లా కట్ చేసుకొని దీన్ని కూడా 3 సైడ్స్ ఇటు ఇటు అలాగే ఇక్కడ ఈ 3 సైడ్స్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ గ్యాప్ ఇలా వదిలేసాం మనం, ఇది ఇలా స్టిచ్ చేసేయండి 2 సైడ్స్ కూడా. ఇది కూడా ఇటు కూడా సేమ్ స్టిచ్ చేసేయండి. ఓకే, ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ అది కూడా మనం ప్లాస్టిక్ రైస్ బ్యాగ్తో అది కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాండిల్స్ కోసం ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని అంచులు కుట్టి ఇలాగా బ్యాగ్కి అటు ఇటు హ్యాండిల్స్ కుట్టండి. నెక్స్ట్ హ్యాండిల్స్ కుట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి అదే కుట్టి పెట్టుకున్నాం కదా ఈ పైన వచ్చే క్లాత్, ఈ క్లాత్ని అలా ఆ ఎడ్జ్ దగ్గర స్టార్ట్ చేసి హ్యాండిల్స్ లోపలికి పెట్టి కుట్టండి. తిరిగేసిన తర్వాత మనకి హ్యాండిల్స్ బయటకు వస్తాయి. సో ఇలా మొత్తం ఎడ్జ్ అంతా కుట్టేసుకోండి, ఒక దగ్గర మాత్రం కొద్దిగా వదిలేసేయండి, ఒక దగ్గర మాత్రం వదిలేసేయండి. ఓకే, ఇలా కుట్టుకున్న తర్వాత లోపల నుంచి మొత్తం తిరగేయండి బ్యాగ్ని. అంతే, ఆ మిగిలిన ఆ గ్యాప్ దగ్గర ఒకసారి స్టిచ్ వేసేసుకోండి. మొత్తం రైట్ రౌండ్ కూడా ఒకసారి స్టిచ్ చేసేయండి, బాగుంటుంది. ఎందుకండి, సింపుల్ అండ్ ఈజీ బ్యాగ్ రెడీ, స్టోరేజ్ బాస్కెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.